ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి న్యూ అడ్మిషన్స్ని స్టూడెంట్స్ ఇన్ఫో డాట్ గోవ్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లో ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది మరి ఆన్లైన్ చేయటానికి గతంలో ఇచ్చినటువంటి సైట్కి ఈ సైట్లో కొత్త ఫీచర్స్ ఇవ్వటం జరిగింది ఆ కొత్త ఫీచర్స్తో మనం ఈ న్యూ అడ్మిషన్స్ ఏ విధంగా ఆన్లైన్ చేయాలి అనేటువంటిది ఈరోజు చూద్దాం గూగుల్ క్రోమ్ నందు స్టూడెంట్స్ ఇన్ఫో డాట్ గౌ డాట్ ఇన్ అనేటటువంటి టైప్ చేసింది టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా క్లిక్ హియర్ న్యూ అడ్మిషన్స్ అనేటటువంటిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అనేటటువంటి వచ్చింది దాని కనుక క్లిక్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా లాగిన్ పేజీ వస్తుంది ఈ లాగిన్ పేజీ ద్వారా యాజ్ యూజువల్గా మీ చైల్డ్ ఇన్ఫో యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడు టాప్ కార్నర్ కనుక చూసినట్టయితే మీకు అక్కడ ఈ విధంగా ఒక చిన్న ఐకాన్ కనపడుతుంది ఐకాన్ కనుక క్లిక్ క్లిక్ చేసినట్టయితే ఈ విధమైనటువంటి హోమ్ పేజీ అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ సర్వీసెస్ రిపోర్ట్సు యూజర్ సర్వీసెస్ కనపడుతుంది రెండవది కనుక చూస్తే అడ్మిషన్సు అండ్ ఎగ్జిట్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ రెండవది స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ అని రెండు ఉంటాయి మొట్టమొదటిది స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీని కనుక క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు స్టూడెంట్ ఆధార్ నెంబర్తో మీకు లాగిన్ అనేటటువంటిది ఉంటుంది స్టూడెంట్ ఆధార్ నెంబర్ కనుక టైప్ చేసినట్టయితే ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి స్టార్ మార్క్ ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా మ్యాండేటరీ కాబట్టి ఆ ఫీల్డ్స్ అన్నిటిని కూడా మీరు కంపల్సరీ పూర్తి చేయాల్సి ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ ఇవ్వాలి సబ్మిట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ డీటెయిల్స్ మనం ఈ స్టూడెంట్ ప్రొఫైల్లో ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ చేసినట్టయితే మనం రెండో ఫామ్ కనుక చూసినట్లయితే స్టూడెంట్ అడ్మిషన్ ఫామ్ అని ఉంటుంది ఆ స్టూడెంట్ అడ్మిషన్ ఫామ్కి మనం ప్రొఫైల్ ఫామ్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే స్టూడెంట్స్ అడ్మిషన్ ఎంట్రీ ఫామ్కి ఆ విషయాల విద్యార్థికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆ దాంట్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట కాబట్టి మీరు ఈ విధంగా స్టూడెంట్స్ ప్రొఫైల్ ఎంట్రీ స్టూడెంట్స్ అడ్మిషన్ ఎంట్రీ అనేటటువంటి రెండింటినీ మీరు అన్ని ఫీల్డ్స్ని ఎంట్రీ చేసి ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ కనుక చేసినట్లయితే ఆ స్టూడెంట్ యొక్క ఎన్రోల్మెంట్ అనేటటువంటిది ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది అవుతుంది ఈ విధంగా మీరు అందరి యొక్క విద్యార్థుల యొక్క అందరు అడ్మిషన్స్ని ఆన్లైన్ ఈ విధంగా చేయండి